ಗಣಪತಿ ಸೋದರ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್. ఏదైనా ముఖ్యమైన విషయమా? హరోం హరా. లేకపోతే ఒళ్ళంత చందనం పూసుకుని రోడ్లంట గెంతడం చూడడానికి రమ్మన్నాను. సుబ్రహ్మణ్య, ఇక్కడ ఏమైనా డాన్సర్స్ కి ప్రాబ్లమా? లేదు, దాన్ని మూసేయమని ఒకడు గొడవ పెడుతున్నాడు. ఇస్ ఇట్ హరోం హరా? ఎవరెస్ట్ చీఫ్ రిపోర్టర్ తిలక్. వాట్ తిలక్? వాణ్ణి పట్టి బొక్కలు తేయాలా? మనం పత్రికల వాళ్ళ మీద చేయి చేసుకుంటే తేనె తుట్టు మీద చేయి వేసినట్టే. ఈ ఫోటోల్ని నేను పేపర్లో వేస్తే ఇందులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందువల్ల వెంటనే మీరే యాక్షన్ తీసుకోండి అని వీటిని డీజీపీకి పంపించాడు. అదృష్టం ఏంటంటే ఆ డీజీపీ మనవాడని వాడికి తెలియకుండా పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏడేళ్లుగా సీక్రెట్ గా ఉన్నది హరోం హరా ఇప్పుడు బయటికెలా పొక్కింది. ఆ మల్లిగాడే చెప్పాడు. మీ దగ్గర పనిచేస్తూ ఉండేవాడే వాడా? చూశాడు, పంపించేశాను. ఆ కోపంతో చూసిందేది ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేసి వెళ్ళిన వాడు చెప్పకూడని వాడికి చెప్పాడు. ద్రోహి. నాకు శత్రువులు ఉండొచ్చు, కానీ ద్రోహులు ఉండకూడదు. ఉండకూడదు సుబ్రహ్మణ్య. నువ్వు ఇప్పుడు మినిస్టర్తో ఉండటం లేదు కదా, అందువల్ల నీతో మాట్లాడితే నాకు సమస్యలు వస్తాయి రా. ఏందాక రే, మన మినిస్టర్ దగ్గర పనిచేసిన మల్లిగాడు ఎక్కడున్నాడో చూడు. ఎక్కడే ఉన్నాడు? వాడిని వేసే. నో ప్రాబ్లం అక్క. ఏంటిది నాకే? మ్యాజిక్ లా ఉంది. లే లేరా, డాన్స్ వేద్దాం. లేరా రా రా. హలో. హలో, ఎవరెస్ట్ ఆఫీసా? అవును మేడం, ఇక్కడ హత్య జరిగింది. ఎక్కడ? ఆల్వాల్ మేడం. అడ్రస్ చెప్పండి. నంబర్ 14/3 వెంకటరమణాపురం, ఓల్డ్ ఆల్వాల్ మేడం. త్వరగా రండి. ఇదిగో బయలుదేరుతున్నా. అనుకుంటా ఏంటమ్మా? కమ్ ఆన్ క్విక్, వెళ్దాం పద. ఎక్కడికి? అర్జెంట్ అయ్యా. అర్జెంట్? అర్జెంట్ అయితే నువ్వే వెళ్ళు, లేదా ఒక అమ్మాయిని తోడు తీసుకెళ్ళు. మగాడిని నన్ను రమ్మంటావేంటి? కొట్టాడంటే మొహం పగులుతుంది, నేను అందుకు రమ్మలేదు. అర్జెంట్ గా ఒక చోటుకి వెళ్ళాలి. ఏ చోటుకి? ఒక ముఖ్యమైన విఐపీని చూడడానికి వెళ్తున్నా, వస్తావా? ఆ విఐపీ పేరేంటో నాకు తెలియాలి, చెప్తావా? పేరు చెప్పాలా? అవును. హలో, పేరు చెప్పనా? చెప్పు. సానియా మిర్జా. సానియా మిర్జానా? నిద్రపోతున్నాడేంటి? హలో, నీ ఇల్లు బంగారం గారు ఉత్తాన్ని చూడాలని సొంగు కాచుకుంటూ ఎన్నాళ్ళు గారు ఎదురు చూస్తున్నాను. ఇంత లేట్ గా చెప్పడం. పిల్లి అడ్డంగా వెళ్ళింది, శకునం బాగాలేదు సార్. రే, పిల్లిని చూసి ఎలక భయపడాలరా? పులి భయపడదు. పోరా, మీ ఇష్టం. పిల్ల బల్ల. సానియా 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 సానియా. నన్ను పట్టించుకోకుండా వెళ్తావా? పాపం నీకుందిలే. ఊరవతలకు వచ్చేసాం. ఏంటి ఇక్కడ ఆపమంటున్నావు? ఇది పాడుపడ్డ బంగళా కదా. అవును, ఇక్కడ సానియా మిజ్జ ఉండేది. అది మస్కరా. అవును, అప్పుడేగా నువ్వు పళ్ళు కిలించుకొని ఈ అంటూ. నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? లోపల డెడ్ బాడీ ఉంది. డెడ్ బాడీనా? అవును, దాని ఫోటో తీయాలి. మాట్లాడకుండా నాతో రా. నేను రాను. బా, ఏంటి నువ్వు రావా? ఏ, ఒకసారి ఇలాంటి పాడుపడ్డ బంగళాలోకి వెళ్ళి భయంతో బిగిసిపోయిన చాలదా? ఇంకోసారి బిగిసిపోవాలా? అందరూ నన్ను ఇలాంటి చోట్లకి తీసుకొస్తారంటే ఏడు మీ ఉద్దేశం? నేను ఎడిటర్ కి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇతను చెప్పిన పని చేయటం లేదని చెప్తాను. అలా చెప్తావా? అవును. చెప్పనా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు నాతో రావాలి, నాకంటే ముందుగా వెళ్ళాలి. ఏ, నీ వెనకాల వస్తే చాలదా? వెనకాలే వస్తే ఏదైనా జరిగితే నన్ను ఇరికించి నువ్వు వెళ్ళిపోతావు, నాకు తెలియదా? నీ వర్క్ ఏముందో. సరేరా, వచ్చి చావు. విరిగిపోయిన మెట్లు అవి చూస్తుంటే పాత జ్ఞాపకాలు ఏవో గుర్తొచ్చి భయపెడుతున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చినట్టున్నాం. టైం పాసింగ్ గా? అసలు ఆడపిల్ల నువ్వు, టైం పాసింగ్ కోసం ఏం చేయాలో ఏం చేయకూడదు కూడా తెలియదా? అంటున్నాడు. దేనికి?